దోశలంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? కానీ ఎప్పుడూ ఒకే రకం దోశలేని తింటాం. అందుకే ఇవాళ కాస్త వెరైటీగా కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే వీట్ టొమాటో దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు బాగా పండిన టొమాటో ముక్కలు తీసుకోండి. ఇప్పుడు 3 ఎండు మిరపకాయలు తీసుకుంటున్నాను. మీరు కారం తక్కువగా తినే వాళ్ళైతే 2 తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటిని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్య పిండి, 1 టీ స్పూను బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ, రుచికి సరిపడా ఉప్పు. ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్లు పోసుకుంటున్నాను. ఒకసారి పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనకి ఇది మామూలు దోశపిండిలా కాకుండా కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 20 నిమిషాల తర్వాత ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని దోశ పెను మీద నూనె స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పిండిని ముందు అంచుల్లో పోసుకోవాలి, ఆ తర్వాతే మధ్యలోకి పోసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో కనుక పెడితే దోశ మాడిపోతుంది. మామూలు దోశల కంటే కూడా ఈ దోశలు కాస్త ఎక్కువ టైం పడుతుంది కాలడానికి. చూడండి, ఈ విధంగా అంచుల్లో క్రిస్పీగా అయిన తర్వాత మరో పక్కకు తిప్పి కాల్చుకోవాలి. అంతే, క్రిస్పీ అండ్ స్పైసీ వీట్ టొమాటో దోశ రెడీ అయిపోతుంది. వేడి వేడిగా ఈ దోశలు తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మరైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒకసారి దోశలని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.